ఏమని చెప్పండి. ముహూర్తం అయిపోగానే అక్కడ వాళ్తాను, అన్ని ఏర్పాట్లు చేసేసుకోండి. వచ్చేస్తా. అలా కూర్చోమ్మా, ఆ కొబ్బరి బొండం వారి చేతిలో పెట్టు. అందరికీ ఇలా గొడుగులు ఇచ్చే బదులు షామియానా వేస్తే సరిపోద్దు కదా. ఇంతకు ముందు 3 సార్లు షామియానా వేస్తే పెళ్లి ఆగిపోయింది. సెంటిమెంట్ ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ. చదివిన మంత్రాలు చాలు, పెళ్లి కొడుకు లాగానే అర్జెంట్ గా తాళి కట్టించండి. శాస్త్రం ఒప్పుకోదమ్మా. 500 ఎక్కువ సంభావన ఇస్తానయ్యా. అయితే శాస్త్రం దానంత అదే ఒప్పుకుంటుంది. ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడమ్మా? వస్తున్నాండి. ఏంట్రా పెళ్లి కొడుకుని ఇలా సంఖ్యలేసి తీసుకొచ్చారు? ఒకవేళ టెర్రరిస్ట్ ఏమో. యువర్ రాంగ్. వాడు టెర్రరిస్ట్ కాదు, ఫక్తు ఎగనెస్ట్ పెళ్లికి. అందుకే వాడి బామ్మ అలా అరేంజ్ చేయించింది. సే బామ్మ, నన్ను పీటల వరకు తీసుకురావచ్చు, కానీ నా చేత తాళి కట్టించలేవు. ఎస్ యువర్ కరెక్ట్. మనిషిని బలవంతంగా బారులోకి తీసుకెళ్లగలం, కానీ బీర్ తాగించగలమా? మీరు నోరు ముయ్యండి. బాటిల్తోనా? అయ్యో, 3 ముళ్ళు మీరు వేసేస్తారేంటండి? మెల్లో వాడే వేస్తాండి. శాస్త్రం ఒప్పుకోదు. ఇంకొక 500 ఎక్స్ట్రా ఇస్తాను, నోరు మూసుకో. అయితే ఇంకో 2 ముళ్ళు ఎక్కువేయండి. మెల్ల వేయరా. ఇలా చెప్తే నువ్వు వినవు. అమ్మయ్య లేచావా? అదే ఉంటరా, అప్పుడే పెళ్లి బట్టలు మార్చేసావు. పెళ్లి బట్టల అంటే మళ్ళీ కలగనవా? నీ పెళ్లి కళ్ళలో తప్ప ఇళ్ళలో చూసే అదృష్టం లేదు కదరా. పోని కళ్ళలో అయినా చూస్తున్నావు కదే, నిజంగా అయితే ఒక్కసారి చూడగలవు, ఒక అమ్మాయితేనూ చూడగలవు. అదే కళ్ళలో అయితే ఐశ్వర్యరాయ్తో కూడా నా పెళ్లి జరిగినట్టు ఊహించుకోవచ్చు. ఊహించుకో మరి. ఒరే, ఇంకా ఎన్నాళ్ళు నన్ను ఇలా ఊహలో బతకమంటావురా? నా పెళ్ళయ్యే వరకు. ఎప్పుడురా నీ పెళ్ళి అయ్యేది? నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు. అలా అని ఇప్పటిదాకా పాతికి సంబంధాలు వదిలేసావు. ఒరే, నీకు నచ్చిన అమ్మాయిని ఏం బతికుండగా దొరుకుతుందంటావా? నువ్వే కాదు, వీడు బ్రతకుండగా కూడా దొరకదు. ముసల్దానికి ఈయనొకరు తోడు. నువ్వు సీరియస్గా చూసినా సిల్లిగా చూసినా ఇది మాత్రం నిజం. మనకు కావాలనుకున్న దొరకనప్పుడు దొరికేదాన్నే కావాలనుకోవాలి. నేను అనుకోను, నాకు నచ్చిన అమ్మాయి దొరకపోతే లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతాను. ఏమండి, అందం, చదువు, తెలివితేటలు ప్లస్ అనుకువ అన్నీ కలిపి ఒకే అమ్మాయిలో ఎలా దొరుకుతాయండి? అలా దొరికినా ఇలా ఆలోచించవండి, అది ఎందుకు చేసుకుంటుంది? 100% చేసుకోదు. ఫాలో మీ. అబ్బా, రోజు ఈ పిజ్జాలు, బర్గర్లు, బ్రెడ్ ఆమ్లెట్లు తినలేక చూస్తున్నాను. హ్యాపీకి ఇడ్లీ సాంబారు, పెసరెట్టు ఉప్మా చేయొచ్చు కదే. నువ్వు పెళ్లి చేసుకో, అప్పుడు నీకు కావాల్సినవన్నీ మీ ఆవిడ వండి పెడుతుంది. అదిగో మళ్ళీ పెళ్లి టాపిక్ ఎత్తుంది. అదే రా, నీ చేత 3 ముళ్ళు ఏం చేసి అమెరికా వెళ్ళిపోయి పెద్ద కూతురు సెటిల్ అయిపోతే తను ఇదే కదా తినాలి. అటువంటప్పుడు నాకెందుకు పెట్టడం, మీ ఆవిడనే తినమను. నీకు ఒక ఐటమ్, నాకు ఒక ఐటమ్ చేసే ఓపిక నాకు లేదు. నోరు పూసుకో, తిను, లేకపోతే పెళ్లి చేసుకో. రే గోపి, గుడ్ మార్నింగ్. రే, నీకు ఎన్నిసార్లు చెప్పారు అలా పిలవద్దని? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను అలాగే పిలుస్తానని? హాయ్ బర్గర్. విడి తిండి తగిలయ్యా,
రోడ్డు దాటేటప్పుడు ఏ రోడ్ రోలరో విని తొక్కేస్తే బాగుండు. ఏంటి రోడ్ రోలర్ ఏదైనా నన్ను తొక్కేస్తే బాగుండు అనుకుంటున్నావా? నన్ను ఎవరైనా తిట్టుకుంటూ నాకు తెలిసిపోతుంది తెలుసా? నీకు ఈ టాలెంటే కాదు ఆ టాలెంట్ కూడా ఉందన్నమాట. ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయి. రోజు ఇక్కడికి వచ్చి తినకపోతే మీ ఇంట్లో తినరావచ్చుగా. అక్కడ అయ్యాక ఇక్కడికి వస్తాను. ఒరే బకాసురుని గురించి వినడమే గానీ తినడం చూడలేదురా. సన్న బకాసురుని చూస్తున్నట్టుందిరా. సర్లే నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఆ వెళ్ళు. నువ్వు లాగించరా. ఒరే తినే తిను. ఇదెందుకు? ఇది కూడా తీసుకో. తినే మొత్తం తినే తినే.